జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గల శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు జరుగుతాయని ఆలయ చైర్మన్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గల శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమి ముందు నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుగుతాయని, అయితే ఈసారి శ్రీరామాలయ పునఃప్రతిష్ట ధ్వజస్తంభ స్థాపన జరుగుతాయని, అయితే ఈ నెల 17 నుండి 22 వరకు విశేష పూజలు ఉంటాయని, గత 10 సంవత్సరాల నుండి సంస్థానం పూజా కార్యక్రమాలు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు అమృత హస్తములతో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కానీ వారి చేతుల మీదుగా జరగనని ఆలయ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్వాల సంస్థానాధీశులు మరియు ఆలయ ధర్మకర్తలు రాజవంశీయులు కేశవ భూపాల్, కృష్ణారామ్ భూపాల్, శాశ్వత సభ్యులు డీకే సమరసింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరియు తదితర కార్యకర్తలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని విచారణకర్త ప్రభాకర్ రావు, హర్షమోహన్, హర్ష విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఇక్కడ మంత్రాలయ పీఠాధిపతులు అయినటువంటి శ్రీ శ్రీ శుభదేంద్ర తీర్థ శ్రీపాదుల వారి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే శ్రీ రామచంద్రుల వారి ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుంది. అది 18/2/2019 నాడు భూలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని రాజులు వీళ్లకు మా ఊరేంద్ర తీర్థ శుభదేంద్ర తీర్థ శ్రీపాదుల వారి యొక్క ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మంత్రాలయ పీఠాధిపతికి ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడాను మఠం పీఠాధిపతులే ఈ కార్యక్రమాన్ని, బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే రాఘవేంద్ర స్వామి వారే వచ్చి ఇక్కడ శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. అదేవిధంగా ఈసారి శ్రీ రామచంద్రుల వారి యొక్క మూర్తుల యొక్క ప్రతిష్ట కూడా చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు. 19 జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖు శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి యొక్క బ్రహ్మోత్సవం, రథోత్సవం జరుగుతుంది. దీనికి అశేష ప్రజావాహిని వస్తుంది. ప్రజలు వస్తారు, ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి దేవుని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమానంతా కూడాను శ్రీ యొక్క శ్రీ భూనేంద్ర తీర్థ శుభదేంద్ర తీర్థ శ్రీపాదుల వారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా మహారాజు యొక్క వంశీయులు శ్రీ లతా భూపాల్, వారి కుమారుడు, తర్వాత మనుమడు, వాళ్ళ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా మన గద్వాల ఎమ్మెల్యే గారైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, తర్వాత మాజీ మంత్రి వారు శ్రీ సమరసింహారెడ్డి గారు, మిగతా ప్రముఖులంతా కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్గు.